తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ పేరుతో విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు కొత్తగా విద్యుత్ భారం పడిందని చెప్పారు. 3 నెలల కరెంటు బకాయిల పేరుతో ఒక్కో ఇంటికి 2000 బిల్లు వసూలు చేయడం అన్యాయమన్నారు. నిరుపేద కుటుంబాలు ఇంత మొత్తంలో కరెంటు బిల్లును ఎక్కడి నుండి తెచ్చి కడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును రాజును చేయాలని అంటున్న ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను ఆపడంలో ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు. లాక్డౌన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, పొద్దు పొడుపులింగారెడ్డి, సమ మోహన్ రెడ్డి, తొట్ల అంజయ్య, చెలకల తిరుపతి, గండి నారాయణ, గడ్డం శ్రీను, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మినిమం 10% గల్ఫ్లో ఉపాధి పొందుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా గల్ఫ్ కార్మికులు రాజకీయాలకు అతీతంగా ఉద్యమ బలోపేతానికి వాళ్ళందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా తెలంగాణ ఉద్యమ బలోపేతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వారికి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టయితే వాళ్ళు ఇక్కడ ఉపాధి పొందే అవకాశం లభిస్తున్నట్టు భావనతోని ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది.